శ్రీ ఛానల్ ఛానల్కు స్వాగతం మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రోతలందరికీ నమస్కారం నా పేరు దేవి మీరందరూ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మాగంటి గారు రాసిన మంత్రపుష్పం ఆడియో నవల ఏడవ ఎపిసోడ్ ఎంతవరకు జరిగిన కథ హేమంతుని పోలీస్ స్టేషన్లో చాలా కొడుతుంది ఆడఎస్ఐ బట్టి అక్కడికి వచ్చి హేమంత్ని చంపబోతాడు ఆ అడవి మనిషి అయిన అభిమన్యు అతడిని చంపకుండా కాపాడతాడు తర్వాత మిస్ ముఖర్జీ వచ్చి ఆడ ఎస్ఐని బెదిరించి హేమంత్ని బయటికి తీసుకొస్తుంది హేమంత్తో పాటు అభిమన్యు కూడా బయటకు వస్తాడు ఇంకా ప్రస్తుతంలోకి వెళ్దామా అభిమన్యు మై న్యూ ఫ్రెండ్ తన ఆందోళనతో అసలేమాత్రం నిమిత్తం లేకుండా ఆనందంగా అడవి మనిషిని తనకు పరిచయం చేస్తున్న హేమంత్ని చూసి తల గోడకేసి బాదుకోవాలనిపించింది మిస్ ముఖర్జీకి తన వేదనని తనలోనే అణుచుకుంటూ తన వెంట తెచ్చిన హేమంత్ దుస్తుల్ని అతడి మీదకి విసిరివేసి వాటిని తొడుక్కుని త్వరగా తయారవమన్నట్టు సాయిగ చేసింది మిస్ ముఖర్జీ అయితే మరి నా కొత్త మిత్రుడికి దుస్తులేవి అన్నట్టు అభిమన్యు కేసి చూపించాడు హేమంత్ దానితో ఆ ఆడ ఎస్ఐ దగ్గర లాఠీ లాక్కుని ఈసారి హేమంత్ని బాధి పారయ్యాలన్నంత పుట్టుకొచ్చింది మిస్ ముఖర్జీకి అయితే ఆమె ఆ పని చేసేలోగా అప్పటికే వాళ్ల మధ్యకొచ్చిన హేమంత్ సైగన్ అందుకొని అప్పటికప్పుడు హ్యాపీగా ఉండే ఒక మఫ్టీ మ్యాన్కి కట్టబెట్టేసి ఇక అక్కడ మరొక క్షణం కూడా ఉండకండి అన్నట్టు మిస్ ముఖర్జీ బృందంకేసి చూసింది ఆ ఆడ ఇన్స్పెక్టర్ని ఆ పైన అలా టెన్షన్తో పెట్టి ఉంచడం తనకే మాత్రం భావ్యం కాదని గ్రహించిన మిస్ ముఖర్జీ ఇక బయలుదేరమన్నట్టుగా హేమంత్కి సాగ చేసి ఆ పోలీస్ స్టేషన్లోంచి వేగంగా బయటకు నడిచింది ఆ వెనకే హేమంత్ అభిమన్యు చేతిలో చెయ్యి వేసి బుద్ధిగా ఆమె వెంబడి అడుగులు వేశాడు ఆ తర్వాత అర్ధగంటకు అక్కడి సమీపంలో ఒక ఇరానీ హోటల్లో హేమంత్ అభిమన్యు ఆవురావురమంటూ అతి బిరుసైన రొట్టెల్ని అత్యంత సునాయాసంగా ఆరగించేసే వరకు మౌనంగా ఉండిపోయిన మిస్ ముఖర్జీ ఇక ఇప్పుడు హేమంత్తో అసలు విషయానికి దిగింది హేమో ఇప్పటిదాకా ఆడుకున్న ఆటలు చాలు నౌ యు షుడ్ సీరియస్లీ గెట్ ఇన్ టు ద బిజినెస్ రాత్రి నుంచి చంద్రలేఖ కనిపించడం లేదు పేడా పోయింది ఇక మనం ఎంచక్క ఢిల్లీ వెళ్ళిపోవచ్చు చంద్రలేఖ విషయంలో మిస్ ముఖర్జీ చెప్పిన వార్తకు అలా అన్నాలనిపించినా మళ్ళీ ఆమె తనెక్కడ నమిలి మింగేస్తుందో అన్న భయంతో మౌనంగా ఉండిపోయాడు హేమంత్ ఈ మధ్య నగరంలో నెల రోజులుగా లేని చంద్రలేఖ గత రాత్రే మళ్ళీ సిటీలో అడుగుపెట్టింది ఆ వెంటనే ఆమె రోషన్ లాల్ జ్యువెలరీ షాపులోకి వెళ్ళింది అలా వెళ్ళిన తర్వాత ఆమె మళ్ళీ ఆ షాప్లోంచి బయటకు రాలేదు ఇంతవరకు మాత్రమే నేను సమాచారం సేకరించగలిగాను అయితే అసలు చంద్రలేఖ నెల రోజులుగా ఎక్కడ గడిపి వచ్చింది నగరంలోకి రాగానే ఆమెను రోషన్లాల్ దుకాణానికి ఎందుకు వెళ్ళింది మాత్రం నాకు తెలియదు ఇంతవరకు తెలిసిన దానిని బట్టి చూస్తే మాత్రం చంద్రలేఖని ఎవరో కిడ్నాప్ చేశారని తేలికగా అర్థమవుతోంది అందులోని అంతరార్థాన్ని ఛేదించడం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది ఇప్పుడు మనకున్న ఒకే ఒక లింకు రోషన్ లాల్ జాగ్రత్తగా డీల్ చేయి చెప్పాల్సింది సూటిగా చెప్పింది మిస్ ముఖర్జీ రోషన్ లాల్ కింద పెదవిని మునిపంట కొరుకుతూ కనుబొమ్మలు ముడివేశాడు హేమంత్ రోషన్ లాల్ దుకాణంలోకి వెళ్ళిన తర్వాతే చంద్రలేఖ కనిపించకుండా పోయింది రోషన్ లాల్ దుకాణాన్ని బద్దలు కొట్టినందుకే అభిమన్యుని ఆడ ఎస్ఐ అరెస్టు చేసింది ఆ రెండు సంఘటనలు ఒకే రాత్రి జరిగాయి రెండు యాదృచ్ఛికంగా వేరువేరుగా జరిగాయా లేక సాలోచనగా తన ప్రక్కనున్న అభిమన్యుని క్రీగంట చూశాడు హేమంత్ కప్పులోని వేడివేడి టీని తాగడానికి నానా తిప్పలు పడుతున్న ఆ అడవి పుత్రుడు ఆ క్షణంలో తనకి ఎంతో కావలసిన వాడనిపించింది హేమంత్ అంతరంగానికి ఓకే బాస్ నా ఫారెస్ట్ ఫ్రెండ్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మీ సేట్ రోషన్లాల్ సంగతి నేను చూసుకుంటాను టీ కప్పు ఖాళీ చేసి సప్లయర్ తన ముందుంచిన బిల్లు మిస్ ముఖర్జీ ముందుకు తోసి అభిమన్యుని మిస్ ముఖర్జీ వెంట వెళ్లవలసిందిగా సాయిగా చేసి లేచి నిలబడ్డాడు హేమంత్ హేమో మరొకసారి చెప్తున్నా నువ్వు ఇక సీరియస్గా నీ పనిలోకి దిగిపోవాలి రోషన్ లాల్ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించే గొడవల్లో పడినా ఈసారి నేను అసలేమాత్రం పట్టించుకోను ఇప్పటికే నీ కోసం ఆఫ్టర్ ఆల్ ఒక ఎస్ఐని దారికి తేవడానికి అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది ముఖం చిట్లించుకుని హెచ్చరిక చేసింది మిస్ ముఖర్జీ ఆమెను ఆ స్థితిలో చూసి లోపల అమితంగా జాలి పడిపోయాడు హేమంత్ ఇండియన్ సీక్రెట్ సర్వీస్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ గూఢచారి సంస్థ సర్వాధికారిణి అయి ఉండి కూడా పోలీస్ స్టేషన్లో ఒక ఆడ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి రఫ్ ట్రీట్మెంట్ పొందవలసి వచ్చినందుకు మిస్ ముఖర్జీ లోపల కుతకుతలాడిపోతోందని అతనికి అర్థమైంది ఆ ఆడ ఎస్ఐ కూడా తను డీల్ చేస్తోంది కేవలం ఒక చిటికలో నగరంలోని పోలీసులు ఉన్నతాధికారులందరినీ అటెన్షన్లోకి తీసుకురాగల ఐఎస్ఎస్ చీఫ్తో నన్నది తెలియకపోవడం వల్లనే ఆమెతో అలా ప్రవర్తించింది ఆఖరికి తన విషయంలో మాత్రం తనెవరో గుర్తించకపోవడం వల్లనే కదా ఆమె తల మీద కేవలం దేశంలో పోలీసు వ్యవస్థలోనే కాక సైనిక వ్యవస్థలో సైతం హోం మంత్రి కంటే కూడా ఎక్కువ అధికారాన్ని యాక్సెసిబిలిటీని కలిగి ఉన్న తన మీద పోలీస్ జులుంని ప్రయోగించింది అయినా ఇందులో ఆమెను తప్పుపట్టవలసింది మాత్రం ఏముంది తను ఐడెంటిటీని అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇతర సమయాల్లో బయటపెట్టలేని తమ అసక్త వల్ల మాత్రమే ఇదంతా జరిగింది ఏమైనప్పటికీ పాపం మిస్టర్ ముఖర్జీని ఓదార్చడానికి తను తీరిక చేసుకుని త్వరలోనే రోజంతా కేటాయించక తప్పేట్టు లేదు బరువుగా నిట్టూర్చి భారంగా ఆ ఇరానీ హోటల్ నుంచి బయటకు నడిచాడు హేమంత్ అతడలా వెళ్ళిన వెంటనే తన ఎదురుగా తనతో పాటు మిగిలిపోయిన అభిమన్యుని చూసి అలవోకగా నవ్వింది మిస్ ముఖర్జీ ఆ నవ్వుకు అర్థం తెలియని ఆ అడవి పుత్రుడి ముఖంలో అందుకు బదులుగా ఒక అమాయకమైన చిరునవ్వు వెలిగింది ఇండియన్ సీక్రెట్ సర్వీస్ నెంబర్ వన్ ఏజెంట్ అయిన హేమంత్ పోలికలు నీలో ఉండడం నీ తప్పు కాదు అభిమన్యు అయితే నా కొంప నిలువలా ముంచి ఆ పోలికల్ని నీలో చూసిన తర్వాత కూడా నిన్ను నిన్నుగా వదిలేయడం నా విషయంలో మాత్రం పెద్ద తప్పు అయిపోతుంది కమాన్ మై డియర్ ఫ్రెండ్ నీతో నాకు కావలసిన పనులు చాలా ఉన్నాయి తనలో తాను ఒక నిర్ణయానికి వచ్చిన ఐఎస్ఎస్ చీఫ్ మిస్ ముఖర్జీ మరొకసారి అభిమన్యుని చూసి సన్నగా నవ్వి ఆ తర్వాత అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి ముందుకు కదిలింది తన గురించి ఆ గుండెలు తీసిన గూఢచారిణి చేస్తున్న ఆలోచనని అసలేమాత్రం తెలుసుకోలేకపోయిన అభిమన్యు ఆమె చేతిని మరింత బిగించి పట్టుకుని ఆమెతో పాటే ముందుకు నడిచాడు సరిగ్గా అదే సమయంలో ఆ భాగ్యనగరంలోని ఒక విశాలమైన రోడ్డు పక్కనే ఉన్న తన దుకాణం కౌంటర్లో కూర్చుని ఉన్న సేట్ రోషన్ లాల్ తనకు మరో పది నిమిషాల్లో పట్టబోతున్న దుర్గతి గురించి తెలియక తను ఆ రోజే చేతికి ధరించిన పగడపు ఉంగరం తన జాతకంలో తీసుకురాబోతున్న అద్భుతమైన మార్పుని తలుచుకుని బంగారు కలల్లో తేలిపోవడం మొదలుపెట్టాడు తనకు మహర్దశ పట్టే సమయం రాబట్టే తనకి మధ్య ఒక మహా అద్భుతమైన వ్యక్తి పరిచయం అయ్యాడు ఆ వ్యక్తి అసలు తనకెంతటి గొప్ప వార్తను తెచ్చాడు ప్రపంచంలోకెళ్ళ అతి విలువైన ఏపీ ధర్మల్ బంగారం ఆంధ్రప్రదేశ్లోని లభించే అవకాశాలు ఏర్పడ్డాయట ఆ బంగారం బయటపడిన సూచనలు ఏ మాత్రం తెలిసినా ఏపీ ధర్మల్ బంగారం ఎవరి దగ్గరైనా కనిపించినా తనకు వెంటనే తెలియచేయమని ఆ వ్యక్తి కోరాడు అలా చేసిన పక్షంలో తను కొల్లగొట్టే ఏపీ ధర్మల్ గోడులో సగం వాటా ఇస్తానని అతడు తనకు మాట ఇచ్చాడు కూడా తన అదృష్టం బాగుండి ప్రొఫెసర్ చంద్రలేఖ గత రాత్రి ఏపీ ధర్మల్ బంగారం తునకను ఎకాయకి తన దగ్గరికే తెచ్చింది తను తన దుకాణంలోని నేల మాణిగలో రహస్యంగా ఉంటున్న ఆ అద్భుతమైన వ్యక్తికి వెంటనే ఆ విషయం తెలియజేశాడు ఆ వ్యక్తి చంద్రలేఖను తక్షణం తన ప్రధాన స్థావరానికి తీసుకువెళ్ళిపోయాడు ఈ పాటికి అతడు చంద్రలేఖ నుంచి ఆ ఏపీ ధర్మల్ బంగారం ఎక్కడ బయటపడుతుందనే సంగతి ఆరా తీసేసి ఉంటాడు ఇక అతడు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ బంగారాన్ని తవ్వుకు రావడమే తరవాయి ఆ తర్వాత తనకు అందులో సగం బాట లభిస్తుంది తను దానితో దేశంలోని ధనవంతులందరిలోకి పోతాడు తన కళ పూర్తి కాకముందే నెవరో కౌంటర్లోంచి ఎత్తి కింద పడేసినట్టు అనిపించి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు రోషన్లాల్ నిజంగానే తను కింద పడి ఉన్నాడు ఎదురుగా ఆరడుగుల ఆజానుబాహుడైన మనిషి అతి కర్కశంగా తన మొహంలోకి చూస్తూ నిలబడ్డాడు ఎవరు నువ్వు ఏం కావాలి అనుకోకుండా గొంతు వణికింది రోషన్ లాల్కి నా పేరు హేమంత్ చంద్రలేక ఎక్కడ ఒక అడుగు ముందుకు వేస్తూ పొడి పొడిగా అడిగాడు హేమంత్ ఏ చంద్రలేక పేలవంగా అడిగాడు రోషన్ లాల్ అప్పటికే అతని గుండె పొత్తికడుపులో జారిపోయింది నిన్న రాత్రి నీ షాపులో మాయమైన చంద్రలేఖ ఇంకొక అడుగు ముందుకు వేశాడు హేమంత్ నాకేం తెలియదు నా నాకేం తెలియదు అక్కడ నుంచి తప్పించుకుపోయే మార్గం కోసం అటూ ఇటూ చూశాడు రోషన్ లాల్ అయితే అతడి ప్రయత్నం ఫలించేలోగానే అతడి మొహం మీద హేమంత్ పిడికిలి పిడుగులాగా తాకింది మై మరగయ్యారే పెద్దగా రోషన్ రోషన్లాల్ అయితే అతడికి ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదు హేమంత్ ఆపకుండా ఐదు నిమిషాల పాటు రోషన్లాల్ శరీరం మీద తన పిడికిళ్లను పూర్తిగా పని చెప్పేశాడు ఐఎస్ఎస్ టాప్ ఏజెంట్ విజృంభించి విసిరిన ఆ ముష్టి గాథాలకు సేట్ రోషన్లాల్ గుడ్లు తేలవేశాడు అతడిని అలాగే దుకాణానికి అటాచ్గా ఉన్న ఎరుకు గదిలోకి ఈడ్చుకుపోయాడు హేమంత్ గది నిర్మానుష్యంగా ఉంది గుడ్డి వెలుతురులోనే గదంతా గాలించి వదిలాడు కానీ అక్కడ అనుమానించదగిన కనిపించకపోవడంతో రోషన్లాల్ని మళ్లీ దుకాణంలోకి లాక్కొచ్చాడు హేమంత్ అలా లాక్కొస్తుండగానే అంతకుముందు రోషన్లాల్ కూర్చున్న కౌంటర్కి దిగువనగల అరలో నల్లగా మెరుస్తున్న వస్తువు మీద పడింది అతడి చూపు గబగబా వెళ్ళి దాన్ని అందుకొని చూశాడు లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఆత్రంగా జిప్ లాగి లోపల చేయిపెట్టాడు డాక్టర్ చంద్రలేఖ అడ్రస్ కార్డు కొంత టాయిలెట్ సామాగ్రి వాటి దిగువన ఓ మై గుడ్నెస్ బంగారపు తునక పచ్చగా మెరుస్తున్న బంగారపు తునక ప్రపంచంలో ఏ ఇతర బంగారానికి లేనంత వింత కాంతిని విరజమ్ముతున్న అతి విలువైన బంగారపు తునక ఏపీ థర్మల్ గోల్డ్ పీస్ ఇక రోషన్నాల్ని అడిగే పని లేకుండానే జరిగిందంతా అర్థమైపోయింది హేమంత్కి ఆమె దగ్గర ఆ బంగారాన్ని చూసి దాన్ని అనుపానాల కోసం ఏకంగా మనిషినే అపహరించుకుపోయి ఉంటారు ఇది రోషన్లాల్ ఒక్కడి వల్ల అయ్యే పని కాదు అంటే ఇందులో మరొకరి ప్రమేయం కూడా ఉండి తీరాలి ఆ మరొకరు ఎవరై ఉంటారు గట్టిగా మరొక నాలుగు తగిలిస్తే అన్ని విషయాలు రోషన్ లాల్ నోటి నుంచి అవే వస్తాయి అనుకున్నాడు హేమంత్ ఈసారి పూర్తి శక్తిని పిడికిలిలో కేంద్రీకరించి బలంగా చేయి పైకెత్తాడు అయితే అలా పైకి లేచిన అతడి కుడిచేయి తిరిగి క్రిందకు దిగకుండా గాలిలోనే ఆగిపోయింది అప్పటికే సేట్ రోషన్ లాల్ నేల మీద బోర్లా పడిపోయి ఉన్నాడు అతడి వెన్నులో ఏర్పడిన రంధ్రంలోంచి దారాలుగా కారుతున్న వెచ్చని రక్తం దుకాణం ఫ్లోర్ మీద కాలవ కడుతోంది ఆ దృశ్యాన్ని చూసి అతడి వెన్నెముక ఒక్కసారి జలజరించింది మై గుడ్నెస్ సైలెన్సర్ అమర్చిన రివార్వర్తో సూట్ చేసేశారు తనలో తానే గొనుక్కున్నట్టుగా అనుకున్నాడు హేమంత్ మరుక్షణం అతడి మెదడులో పెద్ద మెరుపు మెరిసింది ఒక్క ఉదుటున దుకాణానికి అటాచ్డ్గా ఉన్న గదిలోకి దూకాడు అయితే అప్పటికే ఆ గదికి అవతల దుకాణానికి రెండవ పక్క నుంచి కారు వేగంగా బయలుదేరిపోతున్న శబ్దం వినిపించింది డెస్పరేట్గా మళ్ళీ అటు పరిగెత్తి చూశాడు అతడు కారు వేగంగా బయలుదేరి వెళ్ళిపోతున్న శబ్దం వినిపించింది డెస్పరేట్గా మళ్ళీ అటు పరిగెత్తి చూశాడు అతడు కారు విడిచి వెళ్ళిన దుమ్ము తెరల తప్ప మరేం కనిపించలేదు ఇక తను అక్కడ ఉండడం వల్ల లేనిపోని సమస్యలు కొని తెచ్చిపెట్టుకోవడం మినహా చెయ్యగలిగిందేమీ లేదని అర్థమైపోయింది హేమంత్కి ఆపరేషన్ గోల్డ్లో మొదటి లింకు అయిన చంద్రలేఖ అదృశ్యమైపోయింది రెండవ లింకు అయిన రోషన్ లాల్ హత్యకు గురయ్యాడు ఇక ఈ కేసులో అడుగు ముందు పడేదెలా అది సరే ఇప్పుడు జరిగిన దానికి మిస్సెస్ ముఖర్జీకి సంజాయిషి చెప్పేదెలా మెదడులో పెద్ద కందిరీగా చేరి వృధ పెడుతున్నట్లు అనిపించింది ఇక అక్కడ ఉండలేక తను కూడా ఆ నగల దుకాణం రెండవ వైపు నుంచి రోడ్డు మీదకి చేరుకుని అతి నిశ్శబ్దంగా పాదచారులలో కలిసిపోయి పది గజాల దూరం నడిచాడు హేమంత్ అయితే అంతలోనే తన వెనక నుంచి జనం ఆహాకారాలు వినిపించడంతో ఒక్క క్షణం గిరుక్కున వెనుతిరిగి చూశాడు అటు చూసిన హేమంత్ తన కళ్లను తానే నమ్మలేకపోయాడు సేట్ రోషన్లాల్ నగల దుకాణం ఉండవలసిన ప్రదేశంలో పెద్ద గొయ్యి మాత్రం కనిపిస్తోంది జ్యువెలరీ షాపు కానీ దాని తాలూకు భవనం కానీ ఆ భవనానికి చెందిన ఒక ఇటుక ముక్క లేదా ఇనుప చువ్వ కానీ అక్కడ అసలు నామమాత్రంగానైనా కనిపించడం లేదు రోషన్లాల్ జ్యువెలరీ షాప్ దాని లోపల పడున్న సేట్ రోషన్లాల్ మృతదేహంతో సహా ఆవిరైపోయి నమ్మశక్యంగాని రీతిలో పంచభూతాలలో కలిసిపోయింది ఆ ప్రదేశంలో గుమికూడిన జనాన్ని నెట్టుకుంటూ ముందుకు వెళ్లి చూసిన హేమంత్ లోగడ నగల దుకాణం ఉన్న చోటుకు కాస్త ఎడంగా కనిపించిన ప్లాస్టిక్ బంతి లాంటి వస్తువును ఎవ్వరూ గమనించకుండా నెమ్మదిగా చేతిలోకి తీసుకుని చూశాడు మై గాడ్ మెటాలియా ఆశ్చర్యాన్ని అణుచుకోలేకపోయాడు హేమంత్ మెటాలియా అనేది అతి భయంకరమైన విధ్వంసకాస్త్రం చిన్న గోళికాయ పరిమాణంలో ఉండే ఈ మెటాలియా అది యాక్టివేట్ అయిన ప్రదేశం చుట్టుపక్కల గల అన్ని వస్తువులను అరక్షణం వ్యవధిలో ఆవిరిగా మార్చివేసి పంచభూతాల్లో కలిపేస్తుంది కొన్ని విద్రోహక శక్తులు కట్టుగా తయారు చేసిన ఈ మెటాలియాని అతి త్వరలో తమ ఉమ్మడి ఏజెంట్ అయిన యునాన్ ద్వారా ప్రయోగించి అలజడులు సృష్టించాలని చూస్తున్నట్టు వార్తలు వచ్చాయే కానీ ఆ మెటాలియా ఇంత త్వరగా ఎలా ప్రత్యక్షం అవుతుందని ఊహించలేదు ఇప్పుడిక్కడ మెటాలియా కనిపించింది కనుక యునాన్ ఈ దేశంలోకి అందున ఈ నగరంలోకి దిగిపోయాడని ఊహించడానికి ఇక ఏమాత్రం సంశయించాల్సిన అవసరం లేదు ఒక్కసారిగా హేమంత్ గుండె బరువెక్కినట్టు అనిపించింది యునాన్ రంగ ప్రవేశం చేశాడంటే తను ఒళ్లంతా కళ్ళు చేసుకుని అప్రమత్తంగా ఉండడం ఎంతైనా అవసరం ఈ ప్రపంచంలో తనకు పోటీగా నిలబడగలిగిన ఏజెంట్ అంటూ ఎవరైనా ఉన్నాడంటే అది యునాన్ ఒక్కడే అనేది జగద్విదితం ఎప్పటికీ ఈ ఆపరేషన్ గోల్డ్ అసైన్మెంట్ తను చేపట్టిన అసైన్మెంట్ అన్నిటిలోకి అత్యంత క్లిష్టమైనదిగా మారబోతోందని అతడికి ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది అయితే ఈలోగానే అసైన్మెంట్లో మరొక అందమైన లింకు మరికొద్ది గంటల్లోనే తన కాలికి బలంగా తగులుకోబోతుందని అతడి ఇంకా ఊహించనే లేదు మంత్రపుష్పం ఆడియో నవల ఏడవ ఎపిసోడ్ సమాప్తం వచ్చే ఎపిసోడ్లో హేమంత్కి తగలబోతున్న ఆ అందమైన అసైన్మెంట్ ఏంటి చంద్రలేఖని హేమంత్ కనుక్కుంటాడు మిస్సెస్ ముఖర్జీకి ఏం చెప్తాడు ఈ ఆపరేషన్లో అభిమన్యు హేమంత్కి ఎలా ఉపయోగపడతాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే జేమ్స్ బాండ్ లాంటి మంత్రపుష్పం నవలని తప్పకుండా చూడండి ఈ నవలమిక మీకు నచ్చినట్టయితే కామెంట్స్ ద్వారా తెలియచేయండి ధన్యవాదాలు